శ్రీకాకుళం జిల్లా కోడి రామూర్తి మైదానంలో సిక్కోలు డ్వాక్రా బజార్ 2022 ప్రారంభమైంది. 6 రోజుల పాటు స్వయం శక్తి మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా డ్వాక్రా బజార్ పెట్టకపోవడంతో నష్టపోయామని చేనేత కార్మికులు చెబుతున్నారు. డిఆర్డీఏ నాబార్డ్ ద్వారా సుమారు 12,000 మంది మహిళలకు ఉపాధి అవకాశం లభించిందంటున్న హెచ్డిఎస్ఏ ఎన్జీఓ డైరెక్టర్తో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. ఈరోజు డ్వాక్రా బజార్ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో 30 నుంచి 35 వరకు స్టాల్ అయితే ఈరోజు చేనేత కార్మికుల చేత చేసిన వస్తువులన్నీ ఈరోజు అమ్మకాలు జరిపే పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. ఈరోజు అయితే కోడ్రామూర్తి స్టేడియంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు పూర్తిగా చేనేత వస్తువులు అయితే ఇక్కడ వీళ్ళంతా మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన చేనేత వస్తువులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ రూపంలో చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ సేంద్రీయ ఎరువులతో పండించిన నబార్డీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా ఇది సేంద్రీయ ఎరువులతోనే అంటే ఆ ఇతర రసాయనాలు ఇందులో కలపకుండా మిగతా అంటే కేవలం సేంద్రీయ ఆర్గానిక్తోనే మాత్రం పండించే పరిస్థితి అయితే ఈ నబార్డీస్ మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ హెచ్డిఎస్ఏ ఎన్జిఓసి అయితే మనకి ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నబార్డీస్ అదేవిధంగా మిగతా ఈ యొక్క చేనేత వస్తువులన్నీ ఎలా తయారు చేయించారు? శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని యూనిట్లు మీకు ఇలా ఉన్నాయి? ముఖ్యంగా నాబార్డు సహకారంతో శ్రీకాకుళం జిల్లాలో ఏంటంటే ఇవన్నీ కూడా ఇది ఈ సీఫాము ఆర్గానిక్ మెన్యూర్ అనేది వజ్రపు కొత్తూరు తేరపల్లిలో తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. పూర్తిగా ఇది కొబ్బరి పొట్టుతో తయారు చేసిన ఆర్గానిక్ మెన్యూరు. దీనికి పిత్ బ్లెండ్ కలిపి మామూలుగా ఇది కుళ్ళబెట్టిన తర్వాత ఇది ఒక ఎరువుగా తయారవుతుంది. దీనికి మంచి మార్కెటింగ్ అనేది ఉంది. ఇది రైతులకి తర్వాత ఎస్ఎస్జి మహిళలకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఎక్కడ మన ఇలాంటి మెటీరియల్ కూడా ఏం చేస్తారంటే మహిళలు వాళ్ళ యొక్క కొంతమంది అనేకరైన ఆర్ట్ స్కిల్స్ ఉంటాయన్నమాట. ఆ మహిళలు మేము ఐడెంటిఫై చేసి ఇలాగ ఆర్ట్ స్కిల్స్ ఉన్న మహిళలందరినీ ఒక దగ్గర చేసి వాళ్ళకి మైక్రో ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చి వారికి అన్నమాట తర్వాత యూనిట్ పెట్టుకోవడానికి వాటికి నబార్డు సహకారంతో బ్యాంక్ సహకారంతో మేము యూనిట్లు పెట్టుకోవడానికి సహకరిస్తున్నాం. దానికి మహిళలందరూ కూడా దాని ద్వారా తద్వారా జీవనోపాధిని పొందుతున్నారన్నమాట. అలాగే మినిస్టర్ గారు కూడా డిప్యూటీ సీఎం మినిస్టర్ గారు కూడా ప్రతి సంవత్సరం ఈ శాండ్ పెయింట్ని తీసుకుని వెళ్తుంటారు అతని జ్ఞాపకంగా. అతను మేము కూడా ఇస్తుంటాం ఆ సార్కి. అదేవిధంగా ఈ యొక్క చేనేత వస్తువులు తయారు చేయడానికి ఎంతమందికి మీరు ఉపాధి కల్పించగలుగుతున్నారు? ఎన్నిట్లో అంటే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో చేనేత కార్మికులకైతే పూర్తిగా మన జిల్లా శ్రీకాకుళం జిల్లా పుట్టింది పేరు. అందుకే మీరు ఎలాంటి మహిళలకి ఎంతమందికి ఉపాధి కల్పించే పరిస్థితి నెలకొంటుంది? అన్ని రకాలైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన జిల్లాలో మొత్తం మహిళలకి దగ్గర మహిళలకు కేవలం 12,000 మందికి మహిళలకి ట్రైనింగ్ డిఆర్డీఏ ద్వారా నాబార్డు ద్వారా పిస్తానికి జరిగాం. ఎక్కడిక అంటే ఇంటర్ప్రీనర్గా ఒక సాధారణమైన మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఒక ఇంటర్ప్రీనర్గా కూడా తయారయ్యారు. ఆ విధంగా వాళ్ళకి అన్ని రకాలైన ట్రైనింగ్స్ ఇచ్చి మేము ప్రోత్సహిస్తున్నాం అన్నమాట. కొంతమంది ఇంటి దగ్గరే తయారు చేసుకుంటారు, వాళ్ళని కూడా ఈ మధ్య కాలంలో ప్రోత్సహిస్తున్నాము. ఇంటి దగ్గర వాళ్ళకి కూడా మేము 10,000 వరకు రుణాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఇవి తయారు చేసుకుంటే తర్వాత ఇది మార్కెటింగ్ చేస్తామని ప్రోత్సహిస్తారు. అలాగే హెచ్డిఎస్ శ్రీకాకుళం ఎన్జిఓస్ ఆధ్వర్యంలో అయితే మహిళలకు పూర్తిగా వీళ్ళు సహకరించి వాళ్ళ చేతుల మీద వాళ్ళు చేనేత వర్కర్లకు అయితే పూర్తిగా వాళ్ళకి సహకరించే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా ఈ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్లు తెచ్చుకొని వీళ్ళంతా చిన్న చిన్న యూనిట్లు అయితే పెట్టుకొని మహిళలు అయితే మరికొంత ఇండస్ట్రియల్ లెవెల్గా పెరగాలని ఈ ఎన్జిఓస్ అయితే శ్రీకాకుళం జిల్లాలో మహిళలు అయితే మరికాస్తేపు ముందుకెళ్లాలని కూడా ఈ ఎన్జిఓస్ కోరుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడి జనల కృష్ణతో వెంకటరమణ, ప్రైమ్ 9, శ్రీకాకుళం.